కార్ పంపించాను నేను, సరే పంపిస్తాను కార్ పంపిస్తే వస్తాను కదా. ఓకే నువ్వే అన్నావు కదా కార్ పంపిస్తే వస్తాను కదా. సరే రేపు రండి, రేపు రండి. ఇయో ఇప్పుడే అన్నది కార్ పంపిస్తాను. అయిపోయింది కదా, అందరి అందరిది అడిగింది. ప్రూఫ్ చూపియానా తమ్ముని దగ్గర ఇప్పుడు చూపిస్తా ఏమొప్పుకుంటా. జర్మానా కడతారా చెప్పేది? ఆగు మెల్ల మాట్లాడు. వాళ్ళ ఛానల్ న్యూస్ ఫేక్ న్యూస్ పెట్టింది అంటారు అన్నారు. ఓకే చూడలేరా మీరు? వినండి, కాదు నేను చెప్పింది పూర్తిగా వినండి. ఫేక్ న్యూస్ పెట్టింది, ఫేక్ న్యూస్ పెట్టింది. ఓకే మేము అగ్రి, ఫేక్ న్యూస్ పెట్టింది, అది ఫేక్. ఓకే దాన్ని నిరూపించుకునే బాధ్యత ఎవరిది? చూపిస్తా ఇప్పుడు పోదాం. సరే మా భూమి చూపిస్తా, ఇల్లు చూపిస్తా. తమ్ముడు లేదా? తమ్ముడు కాదా? మాకు అతనితోనే కావాలి. మరి ఆడ పండుకున్నాడు చూడు. మీ ఇష్టం, ఎప్పుడు చేస్తాం? ఎప్పుడు చేస్తా? నిన్న నిద్ర లేదు, నిన్న ఎంత మంది చూసినా లేదు. నిన్న మేము అక్కడికి వస్తే మీరు ఇదే మాట్లాడితే మా ఊరు రావాలంటే మేము ప్రెస్ మీట్ పెట్టింది, అది ఆడ అందరికి స్టేజెస్ పెట్టింది. అది స్టేజెస్ పెట్టింది, నిన్న అక్కడ కూడా తీసుకున్నాను కాదు. నేను ఇవ్వాలా? స్టేజెస్ పెట్టింది అందరికి. అది ఎవరు ఒక్కొక్కరికి చెప్పాలంటే రావు కదా అక్క. రెండు నిమిషాలు లేదు పరిస్థితి మేడం ఎంట్రెన్స్ కనీసం టైం అయ్యింది, మీ ఇంత సీరియస్ అవుడు ఎందుకు? మరి మేడం రాని ఎవరంటే ఎవరు? అదేది రాజాడేది
నాకు పెట్రోల్ బండ్ అయిపోయింది ఇప్పుడు నేను సిటీకి పోవాలి నేను అందరికి ఇస్తాను అదే లేపాలన్నా తెలుసు దించాలన్నా తెలుసు ఇవర్ దాకా ఇడు అన్నారు అందుకే నేను వచ్చిన నేను నేను అనలేదు రోలింగ్ చేసుడు తప్పిది ఎందుకు ఇంత డిస్కషన్ కాదు మ్యాటర్ చెప్పండి ఒకటే చెప్పిండు ఒక నిమిషం ఒక్క నిమిషం రైతు బిడ్డ కోసం వరకల నుంచి వచ్చిన లవర్ అంటారా అంటారా ఇది చూడు తమ్మని చూడక డార్లింగ్ 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 చందు ఇప్పుడు నాకు ఓపిక లేదన్నా ఊరొచ్చేయండి అన్న ఆ వీడియో నా దగ్గర ఉంది నేనే మాట్లాడాను ఊరొచ్చేయండి అన్న మా ఓళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత ఇది అంత అయిపోయిన తర్వాత నైట్ ఎంతసేపు మీకు ఇచ్చేస్తా అన్నారు ఇప్పుడు మేము అనేది ఏంటంటే ఉన్నాం కాబట్టి మాకు ఇచ్చేస్తే 5 నిమిషాలు అది ఇప్పుడు అక్క ఉన్నది నన్ను తమ్ముడు అన్నది నేను ఇట్లా మాట్లాడతా అక్రమ సంబంధం పెడితే ఏమంటారు తప్పు కదా తెలుసు అంతే మాని వరకు అక్క టైం అయితే అన్న ఇట్లా చెప్పేది చెప్పిండు కూడా మాని కోసండి నాకెంత ఒప్పుకున్నది మీకు ఎంత ఒప్పుకున్నది కూడా చెప్పిండు కొంచెం టైం ఏం నమ్మద్దాం టైం ఏం నమ్మద్దాం మనకు కూడా అది మాట ఒకటి మీరు పెట్టింది ఒకటి 20 ఎకరాల భూమి 3 అంతస్తుల బిల్డింగ్ రెండు ప్రాచీన సరే అది నిరూపించుకోవడానికి మీ అన్న రావాలని ఏం నిరూపిస్తారు బయట అది కట్టలేదు కదా అది మాటలు అంటే చెప్పి
నుంచి ఏం జరిగిందో అది అంటలేను నేను చెప్పలేను సారీ చెప్పలేదు ఒకటి రెండు మూడు జరిగింది చూపి ఉన్నా ఉన్నా ఒక్కమనే ఉండే సుమన్ టీవీ ఒక్కమనే ఉండే ఈ ముక్కమనే ఉండే ఎవరు అన్ని కొత్త ముఖాలు మాట్లాడుతున్నాం.